హెబ్రి పత్రిక ఆరో అధ్యాయం ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన రుచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమార్ని మరలా సెలివేచు బాహాటంగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక వారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని పొందును పొందును అయితే ముండ్ల తుప్పలను గచ్చ దాని దానిమీద మొలిచిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపం పొందినదగును తుదకది కాల్చివేయబడిన వ్రాయబడింది ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచూచి అంటే ఒకసారి మననితర వెలిగించబడి రక్షణ పొంది బాప్త్యసం పొంది దేవుని ఆత్మచేత ముద్రించబడి పరలోక సంబంధమైన అవుతాడు అప్పుడు పరలోకం ఈ లోకంలోనే ఉంటాడు కానీ పరలోక సంబంధమైన వ్యక్తి ఆ వ్యక్తి కాబట్టి దేవుని ఆత్మచేత ముద్రించబడి పరలోక సంబంధమైన వర శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయినవాడు ఇన్ని దేవుని చేతి ఎన్ని జరిగిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత తప్పిపోయినవాడు దేవుని మార్గం నుంచి తప్పిపోయినవాడు తన విషయంలో దేవుని కుమార్ని మరలా సెలివేయొచ్చు ఒకసారి సెలివేయబడ్డాడు నీ పాపముల కొరకు నా పాపముల కొరకు లోక పాపముల కొరకు కానీ నీవు ఆయన అంగీకరించి ఆ వెలుగు రుచి చూచి ఆయన ఉన్నాడని నీకు తెలిసి కూడా నీవు తప్పిపోతే మరలా దేవుని కుమార్ని బాహాటంగా సెలివేస్తున్నట్టు అవమానపరుస్తున్నావు సిలివేస్తే అంత పాపం అనమాట చేస్తున్న దేవుని కుమార్ని మరలా సెలివేసి బాహాటంగా ఆయనను అవమానపరుస్తున్నట్టు కనుక మౌన మనసు పొందట వారికి మరలా అవకాశం రావడం అతని నూతన అలాంటి వారిని పరచడం అసాధ్యం అనే వాక్యం చెబుతుంది ఇక్కడ మనం చూసినట్టు ఏ విధంగా అంటే అది ఎట్లనగా భూమి తన మీద ఓ తరచుగా కురిసే వర్షాన్ని అది తాగి కొరకు వ్యవసాయం చేస్తున్న వారికి అనుకూలమైన పలిని ఫలించినప్పుడు దేవుని ఆశ్రయిన పొంది ఆ ఫలాలు బారికిస్తుంది ఆ వర్షాన్ని తాగి కూడా అది మొళ్ల గచ్చ గచ్చతేగల్ని పొలిపించి ఆ వ్యవసాయం చేసే వ్యక్తి కావాల్సిన పంటని ఇవ్వపోతే అది దేవుని చేత శపించబడిందై శాపం పొందిన తర్వాత అది కాల్చివేయబడింది అని ఆ విధంగానే ఇన్ని మేళ్లు పొంది దేవుని దేవుని పరలోక సంబంధ విషయాలన్నీ రుచి చూసి దేవుళ్ళు నడిపించబడి దేవుని ఆత్మ చేత ముద్రించబడి పరలోక పౌరులుగా జీవగ్రంథంలో పరలోకంలో జీవగ్రంథంలో పేరు లిఖించబడి ఈ లోకంలో ఆయన కొరకు జీవిస్తారని తీర్మానం చేసుకుని దేవుని కొరకే పడుతారని తీర్మానం చేసుకుని దేవుని చేత నువ్వు నడిపించబడి దేవుని ఆత్మ చేత ముద్రించబడి తప్పిపోయినవాడు బాహటంగా దేవుని కుమారుని సెలివేస్తాం దేవుని కుమారుని బాహాటంగా మరలా సెలివేస్తే దేవుడు ఊరుకుంటాడా మోస్తా రెండు సార్లు ఒక్కసారి కొట్టమంటే రెండు సార్లు బడను కొడితే ఇక నీవు కాన నిలవని దేవుడు చెప్పాడు దేవుడు ఒక్కసారి సెలివేయబడాలి మానవాళి రక్షణ కొరకు కానీ నీవు నీ పాపం వల్ల నీవైనా నేనైనా మన పాపాల వల్ల దేవుని మరలా బాహటంగా సెలివేస్తాను అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టి దేవుని కార్యములను అవమానపరిచి దేవుణ్ణి అవమానపరిచినట్లు మరల ఆయన బాధపడి సిలివేసినంత బాధపడుతున్నాడు బాహాటంగా అవమానపరుస్తున్నట్టు కాబట్టి ఈ భూమి ఏ విధంగా సరైన పైరుని ఇవ్వకుండా దేవుని ఆశ్రయిన పొందకుండా నీరు తాగేది ఎలా ఉంటుంది మరల గచ్చ పొదలు మళ్ళ పొదలు ఉంటే ఏ విధంగా దేవుని చెత్త క్షపించబడి కాల్చివేయబడద్దు ఈ వ్యక్తి కూడా ఆ విధంగానే అవుతాడని వాక్యం చెప్తుంది కాబట్టి తప్పిపోకూడదు తప్పిపోతే మరల నూతనపరచబడటం అసాధ్యం ఆయనను కరోనా దేవుడు తిరిగి పిలుస్తున్నాడు తప్పిపోయినా తిరిగి నువ్వు దేవుని ఎద్దకొచ్చి దేవుని ఆశ్రయించిన పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు అటి కృప వాక్య ఉండే బిడ్డలకి దేవుడు దయచేయనుగాక దేవుడు మిమ్మల్ని గాక ఆమెను